బీజేపీలో అధ్యక్షులుల్లి పాత కొత్త నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు. మొన్నటిదాకా ముందు వరుసలో ఈటల పేరు, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ కారణంతో ఆయనకు ఇవ్వద్దంటున్న సంఘవాదులు, ధర్మం తెలిసిన వాళ్ళకి ఇవ్వాలన్న రాయసింగ్, పొలిటికల్ సీనియారిటీ చూడాలంటున్న మరో వర్గం, విభేదాలతో స్టేట్ చీఫ్ ప్రకటన పెండింగ్లో పెట్టిన హైకమాండ్. యా రాష్ట్ర బీజేపీలో అధ్యక్ష పీఠం లొల్లి నడుస్తున్నది. పొలిటికల్ సీనియారిటీ ఉన్న వాళ్ళకే కొత్త చీఫ్గా నియమించాలని ఒక వర్గం, పార్టీ సిద్ధాంతాలు ధర్మం గురించి తెలిసిన వాళ్ళకే అవకాశాలు మరో వర్గం పట్టుబడుతున్నాయి. ఇది పాత కొత్త నేతల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలకు కారణమైంది. రాష్ట్రంలో 8 సీట్లు గెలిచినటువంటి ఆనందోత్సవాల్లో ఉన్న క్యాడర్ను ఈ అధ్యక్ష పీఠం పంచాయతీ కలవరపరుస్తున్నది. బీజేపీలో చేరాలనుకున్న ఇతర పార్టీల నేతలు కూడా తాజా పరిణామాలు చూసి కొంత ఆలోచనలో పడ్డట్టు తెలుస్తూ ఉంది. ఎవరి వాదన వాళ్ళదే. సీనియర్లేమో మా సీనియర్లు కొంతమంది హిందుత్వవాదులేమో, ధర్మం తెలిసిన వాళ్ళు, హిందుత్వవాదం ఉన్న వాళ్ళకు బీజేపీ అధ్యక్ష పదవి అనుకుంటే, కొంతమంది ఏమో సీనియర్లకు ఇస్తే బాగుంటుంది, కొంతమంది రెప్యూటెడ్ పర్సన్స్ ఉంటే బాగుంటుంది అనే కోణంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. సో మొత్తానికైతే కలగరగంపలాగా తయారైంది బీజేపీ పరిస్థితి. బీజేపీలో అంతర్గత లొల్లి తారాస్థాయికి పోయింది. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ బీజేపీని 2023లో ఏ విధంగానైతే మనం చూసినామో, అంటే ఏ విధంగానైతే ఈ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కోణంలో కాంగ్రెస్ చేసినటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టలేక అదేవిధంగా అంతర్గత కుమ్మడాటి తారస్థాయికి పోవడంతో 8 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత అనూహ్యంగా బీజేపీ అగ్రనాయకత్వం టార్గెట్ పెట్టడంతో 8 సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడేమో మళ్ళా పాత గొడవలే మళ్ళా ముందు తీసుకొస్తా ఉన్నారు. ఇక ఒకరి మీద ఒకరు బురదలుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక బీజేపీని ఎవడు కాపాడే పరిస్థితి కనబడలేదు. కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా డైరెక్ట్గా రంగంలో దిగితే ఏమైనా ఛాన్స్ ఉంటుంది తప్ప, అసలు ఇక్కడ ఈ లొల్ల వల్ల బీజేపీ ఇక ఎదిగే పరిస్థితి కనబడతలేదు. మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతూ ఉంది. ఒకవేళ బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాట్లు సరి చేసుకొని ఒకరి మీద ఒకరు కుట్రలు చేయడం మానేస్తే, ఎవరికైతే అధ్యక్ష పదవి ఇస్తారో వాళ్ళకు కొంత ఫ్రీడమ్ ఇస్తే కొంత పార్టీ బాగుపడుతుంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, బీఆర్ఎస్కు స్కోప్ ఇచ్చేది మళ్ళీ బీజేపీ అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒకవేళ అంతర్గత కుమ్ములాట్లు ఉంటే, లేకపోతే సాఫీగా అంతర్గత కుమ్ములాట్లు లేక స్పష్టంగా ఉంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది నెక్స్ట్ టైం. లేదంటే మాత్రం బీఆర్ఎస్ మళ్ళీ తిరిగి పవర్లోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది.